నీ మీద కోపం కన్నా నిన్ను చూసి వచ్చే ప్రేమే ఎక్కువ ఉంది కాబట్టి బతికిపోతున్నావు. లేదంటేనా పో, బతికిపో. నువ్వు నాకు పడుకోవడానికి తప్పితే ఇంకా దేనికి పనికిరావని ముందే చెప్పొచ్చు కదా. ఇష్టం ఉన్నట్టు లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించాలి? పడుకోవడానికి నువ్వు వాడిన నటన బానే ఉంది, కానీ నిన్ను నమ్ముకున్న జీవితం ఏం చేయాలి? కాదు, నేను నటించి నేను వీడియోలు మానేతేనంట. జడిచిపోయావే, జడుస్తావు. ఎవతకు జడవాలే, ఎవతకు జడవాలి? నీకు జడవాలా? నువ్వు పెద్ద ఇల్లాలవనా? పెద్ద ఎదవ్వా? నాకు తెలిసినంత వరకు బాధ్యతగా ఉన్న వాళ్ళకి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్న వాళ్ళకి నిందలు ఎక్కువ. హాయ్, నమస్తే, ఎంత బాగున్నారా? నేను బాగున్నాను. రేపు నేను ఇండియాకి వెళ్తున్నాను. రేపు మధ్యాహ్నం 2 గంటలకు, 4:00 5 గంటలకు ఫ్లైట్. ఇండియాకి వెళ్తున్నాను. ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసి లైక్ చేసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. ఏమన్నా నేను తప్పుగా ప్రవర్తించుంటా, సారీ. అందరూ నన్ను క్షమించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి ఫాలో చేసిన థ్యాంక్ యూ సో మచ్. నేను ఇండియాకి వెళ్తున్నాను, 2 నెలలే నాకు లీవు. 2 నెలల తర్వాత మళ్ళీ వస్తాను. హ్యాపీగా పోవాలని, సంతోషంగా పోవాలని అందరూ బెస్ట్ థింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నమస్కారం, బాయ్. కాసం వచ్చాను నేను. ఇతని కాసం నుంచి ఏంటంటే, వీడియోలు పంపించండి, మేము కొన్ని చూస్తాము అని అంటున్నారు. నేను పంపిస్తానండి. మీ అకౌంట్ మొత్తంగా చూశాను, కానీ మీ అకౌంట్ లో మీ ఫోటోలు లేవు. మీకు వీడియోలు నేను చూపెడతాను. మీ వీడియోల్లోనే మీ ఫోటోలు, అంటే మీ ఐడిలోని మీ ఫోటోలు పంపించి, మీ ఫోటోలున తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ నాకు పెట్టండి, నేను వాట్సాప్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను మీకు పంపిస్తాను. ఓకేనండి, మర్చిపోమాకండి. మీ ఫోటో మెయిన్, మీ ఫోటో కావాలి, ఇదే అకౌంట్ లోని మీ ఫోటో కావాలి. అలాగే నేను ఇందాక పెట్టినది ఎవరి కాసం చెప్పారు అనుకుని అంటున్నారు, కానీ ఆ విషయంలో మాత్రం నేను ఎక్కువ తొందరపడకుండా పెట్టాను. అది ఇప్పుడు చెప్తున్నాను. 1 నెల రోజుల ముందు నేను ఒక లైవ్ లోని, నాకమ్మ కాకముందు ఒక లైవ్ లోకి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు కూడా నన్ను తిట్టారు, నేను కూడా వాళ్ళకి తిట్టాను. ఆ విషయాలన్నీ వదిలేవాలి. వాళ్ళు నా మెయిన్ వీడియో, 3 వీడియోలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్ లోని, కానీ వాళ్ళు ఫోటోలు నా దగ్గరకు వచ్చాయన్నమాట వాళ్ళ వీడియోలు. మీకు తెలుసు, నేను ఏదన్నా కానీ గెలకాలని ఉద్దేశంగా ఉంటే మాత్రం గెలుతా, కానీ మధ్యన అన్నీ వదిలేసుకున్నా. ఎందుకు అంటే ఎందుకులే, వాళ్ళు ఏదో అయ్యారని నేను కూడా అవ్వాలా? అవు, నాకు అవకాశం లేదు కదా అని చెప్పేసి నేను ఇచ్చేసాను, నాకు అవసరం కూడా లేదని. ఇంకేనా, నేను మాత్రం వాట్సాప్లో దీంట్లో కూడా నేను ఇవ్వను, కానీ అయ్యమ్మలో మాత్రం సెండ్ చేస్తూ ఉంటాను, ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంది, ఏం లేదు అని. అయ్యమ్మలో మాత్రం ఇచ్చేస్తాను, నేను అయ్యమ్మ ఫీడ్ చేసుకుని పెడతాను. ఆ తర్వాత ఉండదు, నేను ఇప్పుడు దాకా నా మన మనసులు కాదని చెప్పేసి పొద్దున పెట్టాను వీడియో. ఎవరికోనా ఆ వీడియోలు డిలీట్ కొని చేయలేదు. నేను ఎందుకు చూశాను, మళ్ళీ ట్రై చేస్తా. ఇవాళ ఒక్కరోజు నేను టైం ఇచ్చిందానికి నేనేం కాదు, 4 రోజులు ఊపిపడి ఆ వీడియోలు ఉన్నాయి, అప్పుడే నేను చూసుకోలేదు. ఇప్పుడు ఒక రోజు కోసం ఇది అయిపోద్దానా? అవ్వను కదా. ఎవరికో ఒకరికి అయినప్పుడు అయ్యో ఈ ఫోటోలు నీకెక్కడి నుంచి వచ్చాయి అని అంటే నీకెక్కడి నుంచి వచ్చాయి అని అంటారు. ముందుగానే చెప్తున్నా, నాకు ఆలోచన ఉంది, నేను ఒక ఆడదాన్నే, అది మాత్రం గుర్తుంచుకోండి. బాయ్. హాయ్, హలో, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మ్యాటర్తో అయితే వచ్చేసాను. సో మ్యాటర్ ఏంటి అంటే, మాకు టైలర్స్ కావాలండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వర్క్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కానీ కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 5252-1747. ఇంకొక నెంబరు 9979-1020. సో ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేట్ అయితే చేయకండి, ఎందుకు చెప్తున్నాను, చూడగానే వీడియో కాల్ చేయండి. వర్క్ వచ్చిన వాళ్ళు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా షేర్ చేసి కాంటాక్ట్ అవ్వమని అయితే చెప్పండి. మంచి ఆఫరు, ఈ టైంలో పర్ఫెక్ట్ ఆఫర్ అన్నమాట. సో మిస్ అయితే చేసుకోరని నేనైతే అనుకుంటున్నాను.
సో ఇంకెందుకు ఆలస్యం, చేసేసేయి మరి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నువ్వు వేరే అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నా కూడా నిన్ను దగ్గరగా తీసుకుంటా, ఎందుకంటే ఒక అమ్మాయిలా కాదు మీ అమ్మలా ప్రేమించాను కాబట్టి. హాయ్ టిక్టాక్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. అంటే ఇప్పుడు రావడం కారణం ఏంటంటే ఈడి కోసమే వచ్చాను, ఓకేనా? నిన్న నేను మాలియాకి వెళ్ళాను, అంటే నువ్వైతే బాగోలేదు, ముసలిదానిలాగా ఉన్నావు, నాకు వాళ్ళమ్మ కావాలి, వాళ్ళమ్మ మీ అమ్మ కావాలంటే వాళ్ళకి, అంటే మీ అమ్మ కొద్దిగా పరుసు పిల్లలాగా ఉందంట, ఏదో ఎక్కడో చూపెట్టే ఉంటుంది మీ అమ్మ గట్టిగానా, ఎందుకంటే మీ బుద్ధిలే అంతే కదా, అంటే మీ అమ్మ ఎప్పుసారిదన్న సంగతి నాకు తెలియలేదు. ఇప్పుడు మాలియాకి వెళ్తుందా లేకపోతే ఇండియాలోని ఎవరి దగ్గర ఉంటుందో తెలియలేదు. అవును, నీకు చెల్లి కానీ నీ పిల్లంగానే ఉందా? మంచి సరుకైన బేరం ఒకటి ఉంది, నువ్వు చెప్పు. ఊ అను, నువ్వు మళ్ళీ ఇక్కడక్కడ డైవర్ పని ఏం చేసేంత అవసరం లేదు. చిటికి ఇలా వేసినప్పటికీ నీ పిల్లందరూ నలుగురు వస్తారు, నలుగురు టప అట్టప అట్టపమ్మని షార్ట్కి 10 కేడీలు ఇస్తారు, ఓకేనా? మీ అమ్మకు కానీ నీ పిల్లను కానీ కూతురు స్థితిలే, మంచిది కాదు, ఓకేనా? నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల జోలికి అయితే మాత్రం నేను వెళ్ళను. నీ పిల్లానికి నీ తల్లికి మాత్రం రేటు ఉంది. అలాగే మీ చెల్లి కానీ అక్క కానీ ఉందా చెప్పబ్బా. నువ్వు ఫోన్ నెంబర్ పెట్టు, మీ చెల్లికి కానీ నీ పిల్లని కానీ ఒక రేట్ అనేది ఉంటుంది. ఎలాగా నువ్వు దెంగలేని మంగళవారం, ఇంకెందుకు వేస్ట్ గర్ల్తో మనం మాట్లాడే అంత అవసరం ఏమి లేదు, ఓకేనా? మర్చిపోతావు గనుక 4 గంటలకి 50 కేడీలనే వస్తుంది, నువ్వు ఇంటి దగ్గర ఉండి అంచక్కన హ్యాపీగా ఉండొచ్చు. మాలియాలో కాదు, అలాగని రోడ్ల మీద దెంగించనోయ్ మీ అమ్మలకి, రూములు తీసుకొని వెళ్ళే దెంగిస్తాను, ఓకేనా? మంచి మంచి బేరాలు ఉన్నాయి, నీ పిల్లని పంపించవచ్చు కదా. మీ రాజకీయాలకు కొన్ని బాగా పనికొస్తారు ఇప్పుడు ఈ లెక్కన. అవును, నువ్వు ఎవరో ఏందుకో నాకు తెలుసు, కానీ మీ అమ్మ చాలా ఘాటుగా ఉంటుందంట కదా, బాగా మజా చేస్తుందంట కదా, మగవాళ్ళకి మీ అమ్మే చేస్తుందంట కదా, నీ పిల్లం కొని అంతేనంట కదా. అంటే ఎవరన్నా మగవాళ్ళు చేస్తారేమో అని అనుకుంటాం, కానీ మీ ఆవిడైతే ఆ బట్టలు ఇప్పేసుకొని మీ ఆవిడే చేస్తుందంట, నాకు చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తావా? మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మీ ఆవిడకి దగ్గరుండి పంపిస్తాను. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇష్టమైనట్టు కడుక్కొని మళ్ళీ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ ఆవిడకి, మీ అమ్మకి, నీ అక్కకి, నీ చెల్లికి, పిల్లలకు మాత్రం తీనబ్బా. నేను గొడిచిపిల్లని అంటారు కానీ గొడిచిపిల్లగా మాట్లాడినబ్బా, ఓకేనా? నేను మాలియాకి వెళ్ళాను, నాకైతే రాలేదు, మీ అమ్మే కావాలంట. మీ అమ్మే కావాలంట, మరి మీ అమ్మ పంపిస్తావా? మీ అమ్మ పంపిస్తాను అంటే రేట్ ఇచ్చి మరీనా దగ్గరుండి రోజు 4 5 ఒక 10 మందికి ఏం చేయాలి, మీ అమ్మ చేస్తుందంటలే, మగవాళ్ళకి అంత ఆశ లేదంట కదా. జాగ్రత్త, మీ అమ్మ మాత్రం పంపించే. అంటే నువ్వు వైసీపీ వాడు అనే సంగతి నాకు తెలుసులే, ఎందుకంటే నీ వీడియోలన్నీ చూసిన తర్వాతే నీ కామెంట్ ఇలా పెట్టాను. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు నా దగ్గర కనీసం అనుకో, నా కొడక మీ అమ్మ కూగులోనే కాలు దూరిపేసి నీ పిల్లం నోట్లోని తీసుకొని వచ్చేస్తాను, నీ పిల్లని నోట్లోని తీసేస్తాను, బగు జాగ్రత్త, లేకపోతే నీ పిల్లమ్ము పూకు నుంచి గుండెలు జాగా చీరేసి నేను దాంట్లో కప్పెడతా. అరే మీ వాళ్ళకి తెలివి లేదు, మీ వైసీపీ వాళ్ళందరూ ఇంతారా, దెంగలేక మంగళవారం అని కామెంట్లు పెట్టారు, ఇంటి దగ్గర నీ పిల్లం ఎవరి దగ్గర పడుకుంటున్నారో తెలియదు, నువ్వెందుకురా నాకు కామెంట్ పెట్టావు? నీ అమ్మకు బాగా దెంగించాను కదా, అంటే ఈ వైసీపీ వాళ్ళందరూ ఇంతే, అర్థమైందా ఫ్రెండ్స్? బాగా చూడండి, నాకు ఎవరు కొన్ని కామెంట్ పెట్టారు, వీడి ఐడియాలు మొత్తం చూసిన తర్వాత నాకు ఏందో చెప్పండి, ఓకేనా? నాకు కొన్ని కామెంట్లు పెట్టండి బేదర్, ఎప్పుడు కొన్నా నేను తప్పుగా ఎవరికి మాటాను,
ఎవరికి కామెంట్లు కొని పెట్టను. ఈ నా కొడుకరికి మాత్రమే చెప్తున్నాను. కానీ ఈడు మళ్ళీ వైసీపీ అంటే దీంట్లోనే ఆ ఇలా మజ్జాతి తక్కు కులం తక్కు పొగలేదే కులం లేని లంజ కొడక కన్నా. హాయ్, లవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం ఫోన్ చేస్తాడు మనతో ఫోన్ మాట్లాడటానికి చిరాకు పడుతూ ఇసుక్కుంటారు చూడు. అప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా, వాళ్ళు ఇంకో డైరీ చదువుతున్నారు అని అర్థం చేసుకోండి, ఓకేనా? ఇంకొకరితో రిలేషన్లు పెట్టుకున్నారంటే మనతో మాట్లాడటానికి ఇష్టపడరు, మనం ఫోన్ చేసినా చాలా కష్టంగా ఉంటుంది, మనతో మాట్లాడేటప్పుడు ఇసుకుపోతారు, మనం మాట్లాడితే చాలా చిరాకు తెప్పిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఆడాలైనా మగవాళ్ళైనా సరే ఇంకొకరితో రిలేషన్లు ఉన్నారంటే నేను వదిలేసినట్టుగా అర్థం. నువ్వు ఫోన్ చేసేటప్పుడు వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది, నీ మాటలు వాళ్ళ కోపం తెప్పిస్తుంది, అది మ్యాటర్. అంతే, కొత్త డైరీ చదువుతున్నారు, ఈ పాత డైరీ మూలపడేస్తారు. అర్థమైందా? ఎన్నాళ్ళు చదువుతారు, మళ్ళీ ఇంకో కొత్త డైరీ వచ్చిందనుకో ఆ డైరీని కూడా మూలకేసిరేస్తారు కదా. ఇది మ్యాటరు. లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ మాట్లాడేటప్పుడు చిరాకు పడుతున్నారంటే అవతల వాళ్ళు వాళ్ళు ఇంకా వేరే డైరీ చదువుతున్నారని అర్థం. గుర్తుపెట్టుకుంటారు, రాసి పెట్టుకోండి. హాయ్ చిక్ట మనిషి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బట్ నేను ఇప్పుడు లైవ్లోకి రావడం కారణం కూడా ఉన్నది. కారణం లేకుండా మాత్రం నేను రాలేదు, కారణం ఉండే వచ్చాను. బట్ నేను ఎందుకు వచ్చాను అంటే వీడి కోసమే వచ్చాను, ఓకేనా? నేను బుక్ చేసుకున్నాను మనుషులకి, కానీ నేను ఒక్కదానైతే సరిపడను. మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి పంపిస్తావా? ఉట్న వద్దు, డబ్బులకే, ఓకేనా? డబ్బులకే ఉట్న వద్దు, నీ ఫ్యామిలీ పంపించు. నేను సాయంత్రం లోపులోనే నీకు మీ ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాను, దానికంటే ఇంకా ఎక్స్ట్రా అడిగి ఇస్తాను, ఓకేనా? చాలా టచ్ చేస్తే కూడా గిల్లితే పాలు ఇచ్చినట్టు ఉన్నారు ఒకటి. ప్లీజ్ మీ ఫ్యామిలీ నాకు పంపితే సాయంత్రం లోపలలోని బుక్ చేసుకున్న మనుషుల్లోని చాలా మంచి వాళ్ళు ఉన్నారు, డబ్బుండి వాళ్ళు ఉన్నారు. నీ ఫ్యామిలీకి కావాలంటే చెప్పు, నేను పంపిస్తాను. మీకు తెలియదేమో, బోల్ కస్టమర్లు ఉన్నారు. మీ అమ్మ ఉంటే మీ అమ్మకి, మీ చెల్లికి, అక్కకి, వదినకి, ఫ్యామిలీకి, కూతురికి, మనవలకి ఎవరించే పర్వాలేదు. అంటే మీ చిన్నమ్మ పెద్దమ్మ మీ ఫ్యామిలీ ఎవరికైనా పర్వాలేదు. అంటే నేను ఒక్కదాన్ని చెప్పాను కదా, చాలా మంది నేను బుక్ చేశాను. మీ ఫ్యామిలీ వస్తుందా? ఓకే, అయితే కామెంట్ పెట్టు, గ్యారంటీ మాత్రం కామెంట్ పెట్టు, ఓకేనా? నీ ఫ్యామిలీకి మాత్రం బుక్ చేశాను, కానీ చాలా మంది వస్తాను అని అన్నారు. వస్తాను అంటే మాత్రం మళ్ళీ నువ్వు నాకు మెసేజ్ ఇవ్వి, నా ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారు, అంటే 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారో నాకు మాత్రం తెలియదు కదా. నువ్వు వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ పెట్టావు అనుకో, నీ నెంబర్ కూడా నేను ఫోన్ చేస్తాను, నీ ఫ్యామిలీకి రెడీగా ఎక్కడ తీసుకురావాలో నేను చెప్తాను, ఓకేనా? మంచి అంటే బోల్ దబ్బిచ్చిన వాళ్ళు ఉన్నారు, రిచ్ ఫ్యామిలీ అన్నమాట. నీ ఫ్యామిలీ తీసుకుని వస్తే మాత్రం గ్యారంటీ నేను ఇప్పిస్తాను డబ్బులు, నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఓకేనా? మెయిన్ నీ ఫ్యామిలీ కావాలి. అంటే నేను ఒక్కదాని అయితే డబ్బులు నేను ఒక్కదాని తినకూడదు కదా, మీ అమ్మోళ్ళు కొని అంటే మీ ఫ్యామిలీ కొని కష్టపడి ఇవ్వాలి కదా, ప్లీజ్, ఓకేనా? ఇది నీకే కాదు, ఒకవేళ అలా పెట్టినా సరే అమ్మ నీకు అలా సాగుతుంది, మా ఇంట్లో అలా లేదు, మాకు అలా చూడరు అని మళ్ళా ఏదన్నా అనుకుంటారేమో, అలా అనుకోకుండా అమ్మ. నేను చాలా సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాను, చాలా ఇల్లు తిరిగాను, కాకపోతే ఇంట్లో కూడా నాకు కష్టమే, నేను నిద్రతో కూడా టైం ఉండదు నాకు, కాకపోతే నాకు నాకున్న బాధలు, నాకున్న కష్టాలు, నాకున్న ఇబ్బందులు, ఇరుకులు అలాంటివి, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నాకు జీతం కావాలి, నాకు జీతం ఏ నెల జీతం టయానికి ఒక్క రోజు లేట్ అయినా సరే 100 కోట్లతో ఎదురు చూస్తాను నేను, నాకు సాలరీస్ ఎలా అవసరం, నా కష్టాలకి, నా బాధలకి, నా ఇరుకుల ఇబ్బందులకి. ఆ డబ్బుల కోసమే నేను నెలంతా చేసిన కష్టమంతా ఒక్కరోజు అలా సాలరీ తీసుకునేటప్పటికి ఆ కష్టాన్నంతా పక్కన పెట్టేతాను, ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నేను కాపాడుకోవాలి, నా ఫ్యామిలీకి నేనే అండగా దండగా ఉండాలి కాబట్టి నేను కష్టాన్ని పట్టించుకోవట్లేదు. మీరు దయచేసి మీరు ఏమనుకోవద్దు. అండ్ అందరూ బాగున్నారా? అందరూ బాగులు, అందరూ మేము ఉండాలి. సరే, ఓ తమ్ముడు కామెంట్ పెట్టాడు, తమ్ముడు అన్నగారు అయితే నాకైతే తెలీదు, నీ కళ్ళు దగ్గరగా పెట్టుకొని చూడు, అక్కడ కూడా మరి రాసి పెట్టావు, నా కళ్ళు దగ్గరగా ఉన్నాయా లేదన్నదే ఒకసారి నువ్వు వెళ్ళి చూడమ్మా. తమ్ముడు అక్కడ ఎంతమంది గోలెడుతున్నారో, విజయవాడలో ఎంతమంది గోలెడుతున్నారో,
ఎవరు కూడా పట్టించుకుంటలేదండి. ఎవరు మా దగ్గరికి వస్తలేదు. లోపలికి వచ్చి చూసిన వాళ్ళు అయితే ఎవరో లేరు. లోపల మంచాల మీద బోలు మంది పిల్లలు పాలు లేక బోలు మంది పిల్లలు ఏడుతున్నారు. ముసలోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు లోపలే ఉన్నారు. ఎవరో పట్టించుకుంటలేదు. ఈ బోర్డులు వస్తున్నాయి. 7-10 మంది ఉన్నారు. మేము ఎక్కడ కూర్చోము, మేము ఎలాగ వెళ్ళాం, ఏదో కొంచెమో కొంచెమో వెళ్ళి వెళ్ళిన వాళ్ళకి మాత్రం కొంచెం అన్నం దొరుకుతుంది, వెళ్ళలేని వాళ్ళకి కొంచెం అన్నం కూడా దొరుకుతలేదు. ఈ గవర్నమెంట్ ఇలాగ ఉంది అనేసి చెప్తున్నారు. నీకు వినబడతలేదమ్మా, ఈ చెవులు వినబడతలేదా తమ్ముడు? నమస్కారం. మరి ఈ వీడియో గల కారణం ఏమిటి అంటే, మరి ఇండియాలో 2 రాష్ట్రాల్లో చాలా భీభత్సమైన వరద వచ్చి వర్షాలు అలా వరద వచ్చి చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. సో ఈ అరబిక్ కంట్రీలో ఎవరు కూడా డొనేషన్ అనేది లేదా మనీ కట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే కనుక బాగుంటుందని నా ఐడియా. ఎందుకంటే ఒక పోస్ట్ పెట్టడం వల్ల కానీ లేదా ఒక సంథింగ్ అయ్యో పాపం అంటడం వల్ల కానీ వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదు. ప్రతి అవసరానికి కావాల్సింది డబ్బు కాబట్టి మన అరబిక్ కంట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళకి మనీ రూపంలో హెల్ప్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుంది. మనకెందుకులని వదిలేస్తే అది ఓకే. చాలామంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు మనం కూడా ఒకరు అవుదామని నేను అంటున్నా. ఎవరైనా డొనేషన్ అంటే 1 రూపీ 2 రూపీస్ అండ్ 5 రూపీస్ ఇలా మనం కలెక్షన్ చేసి వాళ్ళు ఇంటికాడ హెల్ప్ చేసే వాళ్ళకి మనం అందజేస్తే వారికి ఇంకా హ్యాపీగా ఉంటుంది, మనకు మంచి కూడా జరుగుతుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను లేట్గా వీడియో చేయడం జరిగింది. ఎవరైనా పెడతారేమో అని నేను ఎదురు చూసాను నేను, కానీ ఎవరు పెట్టలేదు. సో మన 2 రాష్ట్రాలకి మనం ఏమైనా సాయం చేద్దాం ఈ 60 గంటల పౌరులో ఉన్న వాళ్ళు అని నా అభిప్రాయం. ఎవరైనా సరే మీరు కలెక్షన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి, లేకపోతే వీడియోని అప్లోడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారు. చాలా మంది ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతా మనకెందుకులే, గవర్నమెంట్ మీద గవర్నమెంట్ చూసుకుంటుంది అని కాకుండా చేతనంత సహాయం మనం కూడా చేయడానికి ముందుకు వెళ్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? హలో, హాయ్, నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగుంటుంది, మనం ఉండలేదు ఎప్పటికీ నా మాటే. కానీ టైం బాగుంది, టైం బాగుంది అంటే ఏమో అనుకున్నాయి వాళ్ళని. ఆ టైం అయితే చాలా బాగుందండి. సోకులో చెక్కింగ్ గట్టిగా జరుగుతుంది, చాలా మంది ఉన్నారు. నాకైతే ఈ వైషం అస్సలు తెలీదు. అయితే లోపల పని నేను చేసుకుంటా ఉన్నాను. బయటికి జస్ట్ వచ్చాను, వచ్చి బయట నుంచి ఉన్నాను. ఒక అతను వచ్చేసి టిష్యూలు అడిగాడు. నన్ను టిష్యూలు అడిగితే నేను ఇవ్వాలా వద్దని ఆలోచనలో ఉన్నాను. నేను బయట వాళ్ళకి టిష్యూలు ఇవ్వం మేము. ఎక్కడైనా కస్టమర్లు అయితేనే మేము టిష్యూలు పెడతాం, కానీ బయట వాళ్ళు అడిగితే నేనైతే ఇవ్వను. టిష్యూలు అడిగాడు వచ్చి బయట నుంచి ఉంటే, తీసిచ్చాను నార్మల్గా. తుడుచుకుని వెళ్ళిపోయి బయట ఇలా సిల్ఫీని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని సివిల్ ఐడీలు అడుగుతున్నాడు. నాకు అయిపోయింది ఈరోజు బాగా ఫ్లైట్ అనుకున్నాను, నాకు తెలియలేదు వాడు పోలీస్ అని. ఇవాళ నా టైం అయితే చాలా బాగుందని నాకు అర్థమైంది. అక్కడక్కడ తిరిగి పిలిపిన వాళ్ళని అడిగాను. డైరెక్ట్గా మా షాప్కి వచ్చి నా దగ్గర టిష్యూలు తీసుకుని మొహం దుడుచుకుని వెళ్ళిపోయి అడిగాను. నన్ను సివిల్ ఐడి అడగల, చెకింగ్ చేయలా. ఇంత టైం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఇప్పుడు వచ్చి టేబుల్ మీద కూర్చున్నాను బయట చక్కగా. సో నేను కూడా ఇప్పుడు ఒక కస్టమర్ అనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం టైం బాగుంటే. సో అదండి విషయం ఏంటంటే, దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనం టైం బాగా నడిచినప్పుడు ఎంత దరిద్రం మన దగ్గరికి వచ్చినా కూడా దాన్ని మనల్ని ఏమీ చేయలేదు అనమాట. అయితే ఇప్పుడు అంతా మన టైం చాలా బాగుందని నాకు అర్థమైంది. సో మాయా టైం బాగున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. టైం బాగుంది కదని చెప్పేసి రెచ్చిపోకు, సరేనా? చెకింగ్ అయితే గట్టిగా జరుగుతూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి, ఓకే? సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మతాక ఉండి కూడా బయట తిరగడానికి చాలా మంది భయపడతా ఉన్నారు. సో సివిల్ ఐడి ఉండి బయట తిరగడానికి భయపడకండి. మీకు అక్కమ లేకపోతేనే భయపడండి, సరేనా? ఓకే, మరి అయితే ఉంటాను ఇంకా, బాయ్ బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఇవి మీరు తెలుసుకోవాల్సినవి కూడా. ఎండాకాలం అయిపోగానే ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం వస్తూనే మనకి సీజనల్ వ్యాధులను తీసుకొస్తుంది. సీజనల్ వ్యాధులు అనగానే జలుబు, దగ్గు, ఫీవర్ కామన్. అందులో ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేది చాలా ప్రమాదకరం అండి. వైరల్ ఫీవర్ అంటే ఏంటి, మనం ఎలా గుర్తించుకోవాలి అని అంటే, ఇది అనేక వైరస్ల ఇన్ఫెక్షన్నే వైరల్ ఫీవర్ అంటారు. మన శరీర ఉష్ణోగ్రత 98 డిగ్రీస్ కంటే అధికంగా ఉండి ఒక రోజులో జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, హెడేక్, ఫీవర్, జలుబు, నీరసం ఇట్లా ఉంటే దాన్ని మనం వైరల్ ఫీవర్ గా గుర్తించుకోవాలి. ఇది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వస్తుంటది. వాతావరణ కలుషితం కారణంగా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తగిన సమయంలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లేదంటే ఇది ఆ వైరస్ అనేది అన్ని అవయవాలకు సోకి మరీ ప్రమాదకరంగా ఉంటుంది.
సో మనం ఈ వర్షాకాలంలో అవాయిడ్ చేయవలసినది, వైరల్ ఫీవర్ ని నివారించాలంటే బయట ఫుడ్ ను తినకూడదు, ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. వాటర్ బయట వాటర్ తాగకూడదు కలుషితం కారణంగా. కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తీసుకోవాలి. బయట ఆయిల్ ఫుడ్స్ తగ్గియాలి, నాన్ వెజెస్ తగ్గియాలి. తగిన సమయంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే వీరిని నివారించవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువగా వైరల్ ఫీవర్ పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి మీ క్షేమం కోరుతూ చెప్తున్నా కాబట్టి తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తారు మీకు ఇలాంటి ఆలోచనలు అండి? ఎక్కడి నుంచి వస్తే పిల్లలు పుట్టాలంటే మగాడే ఉండాలి. ఏంటి డౌట్ ఏంటి? అవునే, పిల్లలు పుట్టాలంటే మగవాడే ఉండాలి. ఒకవేళ మగాడు ముట్టుకోకుండా పిల్లలు కనాలన్నా మగవాడు ఉండాలి. నువ్వు టెస్ట్ బేబీ కల మగవాడు వేరే ఉండాలి. లేని ఎలా కంటవే నువ్వు? ఆ పిచ్చి క్వశ్చన్స్ ఏంటి? ఈ సృష్టికి ఆడదెంత అవసరం, మగాడు కూడా అంత అవసరం. ఇద్దరు ఉంటేనే సృష్టి. అంటే నువ్వు ఒక్కదానివే సృష్టిలో ఉంటే అది సృష్టి ముందుకు వెళ్ళదు. నీకు అది తెలియక ఇన్స్టాగ్రామ్ లో ఆడవాళ్ళని పొగిడి పొగిడి మనకు మనమే తోపులు అనుకుంటున్నాం. తోపులు కాదు, వాళ్ళ లేని మన జీవితం లేదు, మనం లేని వాళ్ళ జీవితం లేదు. ఇద్దరు ఉంటేనే జీవితం. ఏం డౌట్లే, పిచ్చి డౌట్లు. నువ్వు నీ మొహం మండ తిట్టించుకోవడమే కాకపోతే